అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎస్, యువన్ రెడ్డి గారు మనతో పాటు సీనియర్ టీడీపీ నాయకులు పట్టాభి గారు కూడా జాయిన్ అయ్యారు. పట్టాభి గారు, వెల్కమ్ టు మా న్యూస్. పట్టాభి గారు, గుడ్ ఈవినింగ్. శ్రీశైలం గారు, పటాభి గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి వివేకానంద రెడ్డి గారి అంశం మీద ప్రస్తావన తీసుకొచ్చారు. 40 కోట్ల సుపారీ ఎవరి రక్త చరిత్ర? బాబాయ్ను చంపి మాపై అవాస్తవాలు ప్రచారం చేస్తారా? అది గుండెపోటుతో మొదలై గొడ్డలపోటుతో మారింది, అక్కడ ముగిసింది అనేటటువంటి వ్యాఖ్య చేశారు. టీడీపీ అధికార ప్రతినిధిగా మీరు ఎలా స్పందిస్తారు చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలపైన? శ్రీశైలం గారు, మళ్ళీ ఒకసారి కాదు, ప్రతిరోజు ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎస్, నేను ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నా, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు కదా అని రేపేదో మళ్ళీ మాట్లాడకుండా వదిలేస్తాం అంటే సమస్యే లేదు. అసలైనటువంటి నిందితులని అరెస్ట్ చేసే వరకు ప్రతిరోజు ఇవాళ ఈ జగన్ రెడ్డి సర్కార్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎందుకంటే హత్య చేసినటువంటి నిందితుల్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, దానిలో ఎటువంటి అనుమానం లేదు. 3 సంవత్సరాలుగా సొంత బాబాయ్ని చంపిన వాళ్ళని పట్టుకోవటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప శ్రద్ధ చూపారో రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు కదా శ్రీశైలం గారు. ఎన్నికలకు ముందేమో మొసలి కన్నీరు గార్చి, అయ్యో మా బాబాయ్ మా చిన్నాన్న చాలా ఘోరం జరిగిపోయింది, నేరం జరిగిపోయిందని మొసలి కన్నీరు గార్చి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత గొప్ప శ్రద్ధ తీసుకున్నాడో, పూర్తిగా ఈ దర్యాప్తుని నీరు గార్చే ప్రయత్నం ఏ రకంగా చేశాడో, చంపినటువంటి ఈ హత్య వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి వాళ్ళిద్దరిని తన 2 కళ్ళగా ఏ రకంగా అభివర్ణించాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సొంత చిన్నాన్నని చంపించిన వాళ్ళు 2 కళ్ళు అంట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఇంకా ఏం చెప్పాలి శ్రీశైలం గారు. కాబట్టి ఎంత క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సునీత గారు సిబిఐకి ఇచ్చినటువంటి వాంగ్మూలం చదివితేనే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు, ఏ విధంగా పదే పదే సిట్టుకి నేతృత్వం వహిస్తున్నటువంటి అధికారులను మార్చడం కానీ, గతంలో సిబిఐ కావాలని తర్వాత ఏమో సిబిఐ ఎంక్వైరీ వద్దని పిటిషన్ వాపస్ తీసుకోవటం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రశ్నలు ఉన్నాయి. హత్య జరిగిన తర్వాత దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం ఏ రకంగా వాళ్ళ దిక్కుమాలిన ఛానల్ సాక్షి ఏ రకంగా చేసిందో, ఆ తర్వాత ఏమో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అది చంద్రబాబు నాయుడు గారి పైన తోసేసే ప్రయత్నం ఏ విధంగా చేశారో, ఆ తర్వాత అసలు చంపించింది వివేకానంద రెడ్డి గారు అల్లుడు రాజశేఖర్ రెడ్డి అని చెప్పి మళ్ళీ ఇంకొక కొత్త నాటకానికి ఎలా తెరలేపారో, ఆ తర్వాత అత్యంత నీచంగా వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేసే ప్రయత్నం ఎలా చేశారో, కాబట్టి పోటకొక కథనాన్ని ప్రచురిస్తూ వాళ్ళ పనికిమాలిన పకోడీ పేపర్లో అసలైనటువంటి నిందితుల్ని కాపాడే ప్రయత్నం ఏ రకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా వాస్తవాలు బయటపడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ అన్ని వేళ్ళు కూడా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. అన్ని వేళ్ళు వాళ్ళ వెనకుండి నడిపించినటువంటి జగన్ రెడ్డి గారి వైపు చూపిస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటమే కాదు, మేము గత కొద్ది రోజులుగా శ్రీశైలం గారు ఒకటే నేను చెప్తున్నా, మేము లేనివి సృష్టించి మాట్లాడట్లేదు. ఎస్, ఉన్న వాస్తవాలు ఏదైతే వాంగ్మూలాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయో, అది దస్తగిరి వాంగ్మూలం కానివ్వండి, డాక్టర్ సునీత గారి వాంగ్మూలం కానివ్వండి, లేదంటే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి వాంగ్మూలం కానివ్వండి, ఏవైతే వాంగ్మూలాలు బయటకు వస్తున్నాయో వాటి ఆధారంగానే మేము మాట్లాడుతున్నాం. వాళ్ళలాగా నారాసురు ఏది పట్టే చేతిలో ఒక దిక్కుమాలిన మీడియా ఉంది కదా అని, నారాసురు రక్త చరిత్రను ఒకసారి, అల్లుడే చంపించాడని ఇంకొకసారి, బామ్మర్ది చంపించాడని ఇంకొకసారి నిరాధారంగా మేము మాట్లాడట్లా. కాబట్టి ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ఘాంతపోతా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్త, ఇటువంటి క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్త, సొంత బాబాయ్నే చంపించినటువంటి సాహసం చేసినటువంటి వ్యక్త అని చెప్పి రాష్ట్ర ప్రజలు నిర్ఘాంతపోతా ఉన్నారు. ఇవాళ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల భద్రత గురించి, మహిళలకి న్యాయం చేయడం గురించి మాట్లాడేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత చెల్లైనటువంటి డాక్టర్ సునీత గారికి న్యాయం చేయకుండా ఆవిడను రోడ్డున పడేశాడని చెప్పి వాళ్ళ రాష్ట్రం అంతా కూడా చర్చించుకుంటోంది శ్రీశైలం గారు. అందుకనే తప్పనిసరిగా మాట్లాడతాం, సమాధానం చెప్పి తీరాల్సిందే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడో సమాధానం చెప్పాలి, ఎందుకు పదే పదే సిట్ అధికారులను మార్చాడో సమాధానం చెప్పాలి, ఎందుకు ఈ కేసును నీరు గార్చే ప్రయత్నం చేశాడో సమాధానం చెప్పాలి, ఎందుకు ముద్దాయిల్ని తన 2 కళ్ళని నేను భావిస్తున్నానని అన్నాడో సమాధానం చెప్పాలి,
ఎందుకు డీజీపీకి ఫోన్ చేసి వాళ్ళంతా వాళ్ళిద్దరిని కూడా సరిగ్గా చూసుకోమని, అవినాష్ రెడ్డిని సరిగ్గా చూసుకోమని చెప్పాడో సమాధానం చెప్పాలి. ఎందుకు నా దగ్గర గంట సమయం కూడా లేదని చెప్పి డాక్టర్ సునీత గారిని చీకొట్టాడో సమాధానం చెప్పాలి. ఎందుకు డాక్టర్ సునీత గారిని రోడ్డున పడేశాడో సమాధానం చెప్పాలి. ఇటువంటి అనేక ప్రశ్నలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పి తీరాల్సింది. అందుకనే పదే పదే మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. రెండోది, ఇవాళ నోటీసులు తీసుకోకుండా పారిపోవాల్సిన అవసరం దేనికండి? ఇవాళ ఏ నువ్వు తప్పు చేయకపోతే నోటీస్ తీసుకోవయ్యా అవినాష్? ఎందుకు పారిపోతున్నావు నువ్వు? ఇవాళ నిందితుడు నువ్వే కాబట్టి, ఇవాళ హత్య చేయించింది నువ్వే కాబట్టి నీకు ఆ భయం, నీకు ఆ భయం లేకపోతే దర్జాగా నోటీస్ తీసుకోవయ్యా. వెళ్ళి వెళ్ళి కూర్చో సీబీఐ అధికారి ముందు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. పారిపోవాల్సిన కర్మ నీకేంటయ్యా? నువ్వు పారిపోతున్నావు అంటేనే అర్థం, దాని అర్థం ఏంటి? నువ్వు నిందితుడు కా, ఎప్పుడైనా శ్రీశైలం గారు దొంగలే పారిపోతారు, తప్పు చేయని వాడు ఎవడు కూడా పారిపోడండి, ధైర్యంగా ఎదుర్కొంటాడు. ఇవాళ ఆ రకంగా పారిపోతున్నటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి. ఇవాళ నోటీస్ తీసుకోకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది అవినాష్ రెడ్డి. కాబట్టి తప్పు చేశాడు కాబట్టే, హత్య వెనక అతని హస్తం ఉంది కాబట్టి ఇవాళ పారిపోతూ ఉన్నాడు. ఇవాళ నోటీస్ తీసుకోకుండా ఇవాళ ఆ రకంగా ముఖం చాటేస్తూ ఉన్నాడు. ఏదేమైనా ఆయన ఎంత పారిపోయినా కూడా ఇవాళ చట్టం చేతులు చాలా ఏదో ఉంది కదా కొటేషన్, ది హ్యాండ్స్ ఆఫ్ ది జుడిషియరీ సో లాంగ్ దట్ దే విల్ అల్టిమేట్లీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది కల్ప్రెట్. తప్పనిసరిగా చట్టాన్ని చట్టం నుంచి తప్పించుకునే పరిస్థితి లేనే లేదు. ఎట్టి ఎట్టి పరిస్థితులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు? ఆల్ ఎవిడెన్సెస్ ఆర్ క్లియర్లీ పాయింటింగ్ ఎట్ అవినాష్ రెడ్డి అండ్ ది చీఫ్ మినిస్టర్ జగన్ రెడ్డి. పటాపి గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ లో చూద్దాం.